تبا شبا نامي تبا شبا آشش ماغي جاهي تبا جيا جاتا جنا جنا منغلا دائك جيا هي بارت باغي ويداتا جيا هي جيا هي جيا هي جيا 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 على في سيجر سيكشن فلات جيا هي భారత దేశమంతట నలుమూలల మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మన భారత దేశానికి ఆంగ్లేయులు పరిపాలిస్తూ దాదాపు 200 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించి ప్రజలను కష్టాలు పాల్చేసి ప్రజలను నానా హింసలు పెట్టి ఈ దేశాన్ని దోచుకుపోయిన తెల్లదొరల కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని కాపాడడం కోసం తన మాన ప్రాణ ధనాలను సైతం త్యాగం చేసి ఎందరో మహానుభావులు కృషి వల్ల ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం మనకు సిద్ధించింది ఈ స్వతంత్ర ఫలాలను మనమందరం మన బిడ్డలు మన తరాల వాళ్ళందరూ అనుభవించేదాని కోసం ఈరోజు ప్రజాస్వామిక లౌకిక రాజ్యాన్ని మనము స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటూ బానిస బతుకుల నుండి బానిస సంఖ్యలను ఛేదించుకొని ఈరోజు ఈ యొక్క దేశం పూర్తి స్వేచ్ఛ వాతావరణంలో మనము ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని జరుపుకుంటున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పండుగను మరింత ఘనంగా జరుపుకోవాలా మనలో జాతీయత అనేది భారతీయత అనేది మనలో పూర్తిగా పెంపొందింపు చేసుకోవాలా ఎందుకంటే మనము ఈడ భిన్నత్వంలో ఏకత్వం వివిధ మతాల వివిధ కులాల వివిధ రకాల సమూహాల సమూహారమే ఈ యొక్క భారతదేశం కాబట్టి నేను హిందూ అనో ముస్లిం అనో క్రిస్టియన్ అనో జైన్ అనో సిక్ అనో ఇలాంటివన్నీ విడగొడుతూ పోతే దేశం చిన్నాభిన్నం అయిపోతుంది ఏ విధంగా అయితే పూర్వీకులు మన దేశాన్ని స్వతంత్రం కోసం అసూలు బాసారు హిందువులు బాసారు సిక్కులు బాసారు ముస్లింలు బాసారు అందరూ ఈ యొక్క భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అసూలు బాసిన వీరులే కాబట్టి మనమందరం ఎవరో కొంతమంది చెప్తే దీనికోసం ఏందో వాళ్ళు చౌకబారు మాటలకు నమ్మి మనం హిందూ ముస్లింలు కొట్లాడుకొని వాళ్ళ పబ్బం గడుపుకొని ఏ రోజు కూడా మమ్మల్ని విడదీయాలి భారతదేశంలో అందరం కలిసి ఉండాలా అన్ని మతాలు కలిసి ఉండాలా అందరూ ఏక ఐకమత్యంతో ఈ దేశ సౌభ్రాతత్వం కోసం ఈ దేశ ప్రజాస్వామిక లౌకిక రాజ్యాన్ని కాపాడడం కోసం మనమందరూ కంకణబద్ధులు కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ పదవవాడలో శ్రీమతి దీక్షాదనిసా నా భార్య మున్సిపల్ కౌన్సిలర్గా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయడం అదేవిధంగా
అడ్మిన్ తర్వాత ఈ సచివాలయ సిబ్బంది మరియు మాజీ కౌన్సిలర్ మన హైదరాలి అన్న గారు, మన వైఎస్ఆర్సీపీ నాయకుడు రామ్దుల్లా గారు, మస్తాన్ గారు, మన్సూర్ గారు, గఫూర్ గారు, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వాలంటీర్లకు మరియు ఇతర సిబ్బంది అందరికీ పేరు పేరున నా నమస్సుమాజి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మనమందరం ఈ భారతదేశ ఔన్నత్వాన్ని కాపాడడం కోసం కంకణబద్ధులు కావాలని సందర్భంగా మిమ్మల్ని పిలుపునిస్తూ ఈ భారతదేశ స్వతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నందుకు మరొకమారు మన సిబ్బందికి నేను అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. కిరణ్ కదా, కిరణ్ డాక్టర్ హరిగా.